సిటీ విజన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి మన సినిమా హిట్ చూస్తే ఫట్టులో ప్రముఖ విలన్గా పేరు తెచ్చుకున్న తమిళ నటుడు సముద్రకని నటించిన విమానం సినిమా గురించి చూద్దాం. తమిళ నటుడు దర్శకుడు అయిన సముద్రకని తెలుగు ఆడియన్స్కు మంచి విలన్గా పరిచయస్తుడే. అంతేకాదు పవన్ కళ్యాణ్తో బ్రో సినిమా తరువాత కమర్షియల్ డైరెక్టర్స్ జాబితాల్లో చేరిపోయాడని చెప్పవచ్చు. అవిటవాడైన తండ్రి పాత్రలో నటించిన చిత్రం విమానం. టీజర్ ట్రైలర్ చూస్తే విమానం ఎక్కాలనే కొడుకు కోరికను తండ్రి ఎలా నెరవేర్చాడనే పాయింట్ బేస్ చేసుకుని కథను రాసుకున్నాడు. అసలు పిల్లవాడికి విమానం ఎక్కాలనే కోరిక ఎందుకు పుడుతుంది, చివరకు కొడుకు కోరికను తండ్రి ఎలా నెరవేర్చాడు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే మాత్రం కథలోకి వెళ్ళిపోవాల్సింది. పేదవాడైన తండ్రి తన కొడుకుని ప్రయోజకుడుగా చూడాలని కలలుకంటాడు. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడతాడు. అలాంటి తండ్రి పాత్రలో సముద్రకని అద్భుతంగా నటించారు, అది కూడా అవితీతనం ఉన్న వ్యక్తిగా. కొడుకు తాహత్తుకి మించిన కోరికను అడుగుతున్నాడని తెలిసినా అతన్ని ఏమాత్రం తిట్టడు. బాగా చదువుకోవాలని ఎంకరేజ్ చేసి పాత్రధారిగా ఒకవైపు, ఎంతో ప్రేమగా పెంచుకుంటూ కొడుక్కి సమస్య ఉందని తెలియగానే తల్లడెళ్ళిపోయే తండ్రిగా మరోవైపు అద్భుతమైన నటను కనబరిచారు. ఇద్దరి మధ్య బాండింగ్, కొడుకు కోసం తండ్రి పడే ఇబ్బందులు, అలాగే తండ్రి తన కోసం బాధపడుతున్నాడని కొడుకు తన కోరిక వదులుకోవాలనుకోవటం, ఇవన్నీ ఎమోషనల్గా ఆడియన్స్కు కనెక్ట్ అవుతాయి. బుల్లితెరపై స్టార్ యాంకర్గా రాణించిన అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై డిఫరెంట్ క్యారెక్టర్స్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఆమె చేసిన సుమతి అనే వేశ్య పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. అలాగే సుమతిని ప్రేమించే కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ కూడా చాలా బాగా నటించాడు. ఇక ఆటో డ్రైవర్ డానియల్గా ధనరాజ్ కూడా తన రోల్కు న్యాయం చేశారు. ఈ పాత్రకు అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు. అలాగే నటి మీరా జాస్మిన్ ఇందులో అతిథి పాత్రలో నటించారు. ఆమె ఇదివరకట్లా బొద్దుగా కాకుండా స్లిమ్గా కనిపించడం మరో విశేషం. దర్శకుడు ఇందులోని క్యారెక్టర్లను పరిచయం చేయటానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. వీరయ్య, అతని కొడుకు పాత్రలే ప్రధానం. వాటి మధ్య ఎమోషనల్ పాయింట్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యింది. మిగిలిన పాత్రలు బాగానే ఉన్నా అంత ఎఫెక్టివ్గా అనిపించవు. అన్నీ ఇచ్చే వాడిని దేవుడు అనరు, నాన్న అంటారు. డబ్బుల్లోనూ పేదరికం ఇస్తే సరే అనుకున్నా, కానీ ఆయుష్లో కూడా పేదరికమేనా అంటూ సందర్భానుసారం వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. మా నాన్న నాకేమీ చేయలేదని పిల్లలు అనుకోవచ్చు, కానీ వాళ్ళని గెలిపించటానికి తండ్రి ఎన్నో మెట్లను కిందకి దిగుతాడు, ఎన్నోసార్లు ఓడిపోతాడు, ఎన్నో బాధలు అవమానాలను భరిస్తాడు, అవేవి పిల్లలకు కనిపించవు అని చెప్పే ఓ తండ్రి ఎమోషనల్ జర్నీయే విమానం. దర్శకుడు సినిమా ఒక బడ్జెట్లో తీసేద్దాం అనుకున్నాడు, అందుకే చాలా సన్నివేశాలు సహజత్వం లోపించింది. కొన్ని సన్నివేశాలు మరీ లోపభూయిష్టంగా ఉన్నాయి. కథ తండ్రి కొడుకుల చుట్టూ తిరిగి మిగతా పాత్రలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడే క్లారిటీ లేదు. ఇందులో సుమతి పాత్రని కేవలం అనసూయ అంగాంగ ప్రదర్శనకి దర్శకుడు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు అనిపిస్తుంది. ఆమె సంభాషణలు కూడా రచయిత బాగా రాయలేదు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పదాలు మరీ వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇంత భావోద్వేగ కథలో అలాంటివి అవసరమా? అదీ కాకుండా ఆమె మాట్లాడే మాటలు కూడా అంతగా బాగా రాయలేదు. ఆమె ఇంటికి విటులు రావటం, రాహుల్ రామకృష్ణ వెళ్ళి కిటికీలోంచి చూడటం, దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నారు నాడు ఆమె పాత్ర అతని పాత్రల ద్వారా అనుకునేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆమె వేశ్య అని తెలిసినా కూడా అతను ఆమెని ప్రేమిస్తాడు, అంతవరకు బాగుంది. కానీ ఈ ఎబ్బెట్టుగా అనిపించే సన్నివేశాలు, మాటలు ఎందుకు? ఇంకా ఆ ఫోటోగ్రాఫర్ సన్నివేశాలు అయితే బాగా చిరాకు తెప్పించాయి. ఇది బడ్జెట్లో లో బడ్జెట్ సినిమా అని, అందుకని క్లైమాక్స్లో ఆ విమానం అనేది ఒక విమానం సెట్ అని తెలిసేలా చుట్టేస్తాడు. అది విమానం అలా అనిపించటం లేదు, ఒక రూమ్లో కొన్ని కుర్చీలు వేసి విమానంలా అనిపించారు. ఇలాంటి అసహజ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో.
కొన్ని సీన్లలో చాలామంది ఓవర్ యాక్షన్ చేశారని చెప్పాలి. కథ చాలా స్లో, ఏమవుతుంది అన్నది అందరికీ ముందే తెలిసిపోతుంది. మంచి కథే కానీ దర్శకుడు దాన్ని పాడు చేశాడు. తెలుగు సినిమాని తెలుగు సినిమాలా తీస్తే బాగా ఉండేదేమో, లేదా తమిళ నటులను పెట్టి తమిళంలో తీయండి, తరువాత దాన్ని తెలుగులోకి డబ్ చేస్తే సరిపోతుంది. ఈ పాన్ ఇండియా వాపు మన దర్శకులకు పోతే కానీ మంచి సినిమాలు రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న దర్శకులు అదే భావనలో పడిపోతే మంచి సినిమాలు కూడా ఇటు అటు కాకుండా ఈ విమానంలా తయారవుతాయి. అనసూయ కేవలం గ్లామర్ కోసం సినిమాలో తీసుకున్నారు, అంతేకాని ఏదో వేశ్య పాత్ర, బోల్డ్ పాత్ర ఎవరూ చేయరు. ఆమె చేసింది ఇలాంటివి వద్దు. ఆమె పాత్ర అంత బలమైన పాత్ర అయితే కాదు. వేదం సినిమాలో అనుష్క కూడా చేసింది, అందులో చక్కగా చూపించాడు క్రిష్. మీరా జాస్మిన్ చివర్లో కనబడుతుంది, మిగతా వాళ్ళు ఓకే. సంగీతం పర్వాలేదు, ఫోటోగ్రఫీ కూడా ఒక మాదిరిగానే ఉందని చెప్పాలి. చాలా సన్నివేశాలు సెట్ అని తెలిసిపోతూ ఉంటుంది, అందుకే సినిమా చుట్టేశాడా దర్శకుడు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్లలో దర్శకుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అనే పాయింట్ మిస్ అవుతూ ఉంటుంది. ప్రేమ కథ లాజిక్స్తో ఎండ్ అయితే పిల్లల స్టోరీ విషయంలో డైరెక్టర్ ఫ్రీడమ్ ఎక్కువ తీసుకున్నాడా అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలు చూసినట్లయితే. డైరెక్టర్గా కథలోకి వెళ్లకుండా ప్రియా అనే క్యారెక్టర్ ద్వారా కథ చెప్పించడం బాగుంది. కామెడీ కోసమే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ను సినిమాలో ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అతడి ట్రాక్ నవ్వించలేకపోయినా ప్రేమ విమానం రెండు కథలతో సాగే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ. చివర్లో ఓ చిన్న ట్విస్ట్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. జీవితంలో ప్రతి తండ్రి ఆలోచించినట్లే ఈ సినిమాలో ఓ పిల్లాడి తండ్రి కూడా ఆలోచించటం, దానిని మెయిన్ పాయింట్గా తీసుకొని ఆ కొడుకు కలని ఏ విధంగా నెరవేర్చాడు అనేది బాగుంది. కానీ క్యారెక్టర్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. మరి ఇదండి విమానం గురించి మేము అందించిన విశేషాలు. తిరిగి వేరొక సినిమా విశేషాలతో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బై.